లోకా సువార్త 10:1. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళపో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు 70 మంది ఇతరులను నియమించాడు. ఈ 70 మంది ఇతరులను నియమించి తను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ఇద్దరిని పంపించాడు. దేవుడు ఇద్దరిని పంపించాడు. 70 మంది ఇతరులను నియమించి వారిని ఏర్పాటు చేసుకొని వారిని అభిషేకించి వారిని పంపించి 10:9 అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఇక్కడ అందులో ఉన్న రోగులను ఏమన్నాడు? స్వస్థపరచమన్నాడు. యేసు ప్రభు స్వస్థపరిచేవాడు, యేసు ప్రభు బాగు చేసేవాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారిని ఆయన విడుదల అనుగ్రహించేవాడు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఆ కోనేటి దగ్గర పడున్న వాడిని యేసుప్రభనుడు నీ పరుపు నెత్తుకొని నడవమన్నాడు. ఎమ్మంటనే ఆ 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని యేసుప్రభు స్వస్థపరిచాడు. యేసుప్రభు ఆ 70 మందిని ఇద్దరిద్దరిని పంపించి స్వస్థపరచమన్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు. ఆయన పొందిన గాయాల్లో స్వస్థత కలదు. ఒకసారి భర్తమయనే గుడ్డివాడు వచ్చాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కనికరించని కేకలు వేశాడు. అప్పుడు యేసు ప్రభు కింద ఉమ్మూసి తన కనులకు పూర్చినప్పుడు, ఆ సిల్లోమయ్యను కోనేటి దగ్గరికి కడుక్కున్నప్పుడు ఆ భర్తమైన గుడ్డివాడు చూపు పొందాడు. యేసు ప్రభు అతనికి చూపు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలయంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. యేసయ్యా నానా విధమైన రోగముల చేత వ్యాధిగ్రస్తులను పీడింపబడిన వారిని దెయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షగాయ వారిని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేసేవాడు. యేసుక్రీస్తు నిన్ను విడుదల అనుగ్రహించేవాడు. ఇక్కడ
డెబ్బై మందితో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యం గురించి ప్రకటించండి. ప్రేమన దేవుడు పిల్లరా, అనేక మంది సేవకులు సంఘాలలో, టీవీలలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వాక్యం పెడుతున్నారు. దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు వింటున్నావా? దేవుడి రాకడా సమీపం ఉంది, దేవుడు త్వరగా రాబోతున్నాడు, ఆయన రాకడకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఆయన వేవేల పరిహారంతో రాబోతున్నాడు. ఆయన రాకడ వస్తే నువ్వు ఎత్తపడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ వస్తే ఆ మరణము నుండి నువ్వు విడుదల పొందాలని, ఆ నరకము నుండి నువ్వు విడుదల పొందాలని, ఆ పాపం యొక్క శిక్ష నుండి నువ్వు విడుదల పొందాలని దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కొరకు దినమెల్లా చేతులు చాపి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉదయాన్నే నీ తలుపు తాడుతున్నాడు. ఆయన మాటలు వింటున్నావా? ఆయన నీ కోసం అమూల్యమైన రక్తం చిందించాడు. ఆయన నీ కోసం పరిశుద్ధమైన రక్తం చిందించాడు. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు లేకపోతే వాడు రెండవ మరణం. అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగాలు ఏడ్చుట పండ్లు కొరుకుట. ఈ నరకము నుండి విడుదల పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు తన మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. నిన్ను నరకం నుండి విడుదల పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. నువ్వు శాపము నుండి విడుదల పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. నువ్వు స్వస్థత పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. నువ్వు రక్షణ పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. నువ్వు నిత్య జీవం పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. యేసుప్రభు సెలవిచ్చాడు, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు రారా. నువ్వు తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, పరలోక రాజ్యములో ఆయనతో యుగ యుగాలు జీవించాలంటే నువ్వు యేసుక్రీస్తు యొక్క మాటలు వినాలి. పరలోక రాజ్యం సమీపించిందని బోధించాడు. లోకాసు వార్త 10:19. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. చాలు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు, ఆ 70 శిష్యులు వచ్చారు. వచ్చి 17 అంటున్నారు, ఈ ఆ 70 శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన లోబడుచున్నావని చెప్పగా ఏమవుతుంది? ఆ 70 శిష్యులు వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవి. దేవుడు తన సేవకులకు తన యొక్క శక్తినిచ్చాడు. దేవుడు తన సేవకులకు అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుడు తన సేవకులకు ఆయన పునరుద్ధాన బలాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే తన 70 పంపించారో వాళ్ళు సంతోషంగా వచ్చారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరిగినాయి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మహత్కార్యాలు జరిగినాయి. దెయ్యములు లోబడి అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆ 70 శిష్యులు, ఆ 19 ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు
శత్రు బలవంతటి మీద మీకు అధికారం అని గ్రహించున్నాడు. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎప్పుడు అనుగ్రహించాడంటే 2000 సంవత్సరాలకు మునిపే యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా, యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా మనకు సాతాను మీద అధికారం ఇవ్వబడింది. ఆయన మనకు అధికారం ఇచ్చాడు. అపవాది మీద మనకు అధికారం ఇచ్చాడు. దురాత్మల మీద మనకు అధికారం ఇచ్చాడు. శీఘ్రమే తన మన పాదాల కింద సాతాను యొక్క తలను చితకతొక్కే అధికారం ఇచ్చాడు. ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు కూడుకొనుచున్నావా? ఆయన సన్నిధికి నువ్వు వెళ్తున్నావా? ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే నీ కొరకు సిలువ వేయబడిన యేసు వైపు చూస్తావో, అప్పుడు యేసయ్య నీ జీవితంలో కార్యం చేస్తాడా? ఆయన నామములో అద్భుతాలు జరుగుతాయి, ఆయన నామములో స్వస్థతలు జరుగుతాయి, ఆయన నామములో మహత్ కార్యాలు జరుగుతాయి. మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు. తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు సర్వలోనికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి. యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని ప్రకటించండి. యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని ప్రకటించండి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించమన్నాడు. ఎవరైతే వింటారో వాళ్ళు రక్షించబడతారు. ఎవరైతే దేవుడి యొక్క మాటలు విశ్వసిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారో వాళ్ళు అభివృద్ధి పొందుతారు. ఎవరైతే దేవుడి మాటలు ఆలకిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎవరైతే దేవుడి సన్నిధికి వెళ్తారో వాళ్ళు దీవించబడతారు. నమ్మిన వాడు రక్షించబడును. నువ్వు రక్షించబడాలంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మాలి. నమ్మన వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే దేవుడు మాటలు వినరో, ఎవరైతే దేవుడు మాటలు ఆలకించరో వాళ్ళకి శిక్ష తప్పదు. అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగాలు ఏడ్చుట పండ్లు కొరకట. కనుక ఈ మరణము నుండి విడుదల పొందాలని, ఈ శాపము నుండి విడుదల పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. వారితో చెప్పాను, నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడతాయి. ఎవరైతే నమ్ముతారో దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. ఎవరైతే నమ్ముతారో దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మా చిన్నమ్మాయి లీడియా చిన్నప్పుడు 3 నెలలప్పుడు రక్తము తెల్లగైపోతుంది.
కానీ మేము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని యేసయ్య స్వస్థపరిచాడు, మమ్మల్ని యేసయ్య బాగు చేశాడు, మమ్మల్ని యేసయ్య బ్రతికించాడు. యేసయ్యను విశ్వాసం ఉంచితే ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తావు. యేసయ్యను నమ్మిక ఉంచితే యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచ్యక్రియలు జరుగును, కనబడును. ఏమనగా, నా నామములో దెయ్యములు వెళ్ళకూడదు. యేసుక్రీస్తు నామములో దెయ్యాలు వెళ్ళబడతాయి. యేసు ప్రభు నామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కుటుంబంలో సమాధానం వచ్చింది. యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అపవిత్రాత్మలు వెళ్ళగొడతావు. యేసుక్రీస్తులో ప్రార్థన చేసినప్పుడు దురాత్మ శక్తులు పారిపోతాయి. కారణం, యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది, యేసుక్రీస్తు నామములో జీవం ఉంది. పాములు కొత్త భాషలు మాట్లాడదువు, పాములను ఎత్తు పట్టుకుందరు, మరణకరమైన త్రాగినను వారికి ఏ హాని జరగదు. కల మరణకరమైనది త్రాగినా ఏ హాని చేయదు. వారు చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నందరని చెప్పారు. ఎవరి మీద చేతులు ఉంచినా వారు స్వస్థత పొందరు. దేవుని అందు విశ్వాసం ఉంచితే, దేవుని అందు నమ్మిక ఉంచితే దేవుని నిన్ను రక్షిస్తాడు. నువ్వు రక్షణ పొందావా? నువ్వు బాప్తిసం పొందావా? దినములు చెడ్డవి గనక అజ్ఞానులు వలె కాక జ్ఞానంగా మనం జీవిస్తాం. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం కనుక ఈ సమయంలోనే నువ్వు రక్షించబడు. ఈ సమయంలోనే బాప్తిసానికి సిద్ధపడు. ఆయన రాకడా సమీపం ఉంది. లోకా సువార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలవంతుడి మీద అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు, అయినను దయ్యములు లోపడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. ఇక్కడ యేసయ్య ఏమంటున్నారంటే, మీరు దెయ్యాలు వెళ్ళబడుతున్నారని, మీరు యేసునాములు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయని, యేసునాములు ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని దానికి సంతోషించక, దేనికి సంతోషించాలంటే మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడతారో, ఎవరైతే యేసుక్రీస్తుని ఆయనే నిజమైన దేవుడని, ఆయనే పరిశుద్ధుడని, ఆయనే పవిత్రుడని అంగీకరిస్తారో వాళ్ళు రక్షించబడతారు. యేసు రక్తము ప్రతి వాణిని పవిత్రపరచును. యేసు తన ప్రజలను రక్షించడానికి ఆయనే వధించబడిన గొర్రె పిల్ల. దేవుడు నీతి అగునట్లు ఏ పాపం ఎరుగనేసు మన కోసం పాపముగా చేయబడ్డాడు. మన కొరకు ఆయన అమూల్యమైన పవిత్రమైన నిష్కళంకమైన రక్తం చెందించాడు. ఆయన రక్తము చేత కడగబడిన వారి పేర్లు పరలోకమందు వ్రాయబడతాయి. మీరు సంతోషించండి. పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో, మరలా చెప్తున్నాను ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించను. ఎందుకనంటే మాట, ప్రభు అని యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ప్రేమైన దేవుడు పిల్లరా, నువ్వు ఆనందంగా ఉండాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, నువ్వు సమాధానంగా ఉండాలంటే, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన లోక పాపంలో మోసుకొని పోవు. దేవుని గొర్రె పిల్ల, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారం దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు
ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మత్తయి సువార్త 16:18 మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నిన్నతో చెప్పుచున్నాను. ఇక్కడ పేతురుతనంటే నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘం కట్టుతున్నా. ఆయన నీ కొరకు ఆయన సంఘాన్ని నిర్మించాడు. నీ కొరకు ఆయన ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బండ మీద నా సంఘం కట్టుదును, ఆయన రక్తము ద్వారా, ఆయన యొక్క బలియాగము ద్వారా, ఆయన యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా నిర్మించబడింది సంఘము. ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని మీతో చెప్పు. దాని ముందు ఏమి నిలవరో? పాతాళము నిలవనే. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తుని అంబడిస్తారో, వాళ్ళు పాతాళము నుంచి విడిపించబడతారు, నరకము నుండి విడిపించబడతారు, శిక్ష నుండి తప్పించబడతారు. తర్వాత పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదవో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. దేవుడు అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడంటే నువ్వు భూమి మీద ఏది విప్పబడునో పరలోక రాజ్యంలో అది విప్పబడునని అధికారం ఇచ్చాడు. ఏది అధికారం ఇచ్చాడంటే భూమి మీద ఏది బంధించబడదవో, ఏది బంధిస్తావో పరలోకం మందు అది బంధించబడిన అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, ఆయన యొక్క అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? దేవుడు యేసుక్రీస్తు యొక్క బలిగాగం ద్వారా మనం అధికారం పొందాం. తన 70 మందిని పంపించారు. వాళ్ళు యేసుక్రీస్తు నామములో గొప్ప కార్యాలు చేశారు. 70 మందిని పంపించారు. సాతాను మెరుపు తీగ వలె పడిపోయింది. 70 మంది పంపించాడు. వాళ్ళు ప్రార్థన చేయగలనే ప్రజలు రక్షించబడ్డారు. నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? నువ్వు రక్షించబడ్డావా? ప్రభు అని యేసుక్రీస్తు మాట్లాడుతుంది. విద్యలేని పామరులే, కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు భూమి తలక్రిందులైపోయినాయి. వాళ్ళు నీడు పడితే స్వస్థ, వాళ్ళు నడిస్తే స్వస్థ, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించింది. యేసుప్రభు తన కార్యాలు చేశాడు. పేతురు దేవుడి యొక్క వాక్యం చదువుతుంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పేతురు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. పేతురు దేవుడి యొక్క వాక్యం చేస్తుంటే 5,000 మంది మారారు, 3,000 మంది మారారు. దేవుని యొక్క సువార్త ప్రబలంగా ప్రభావముతో నిరూపించబడుతుంది. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, మన దేవుడు సర్వాధికారైన దేవుడు. దేవుడి యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచావా? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. నువ్వు బాప్తీసానికి సిద్ధపడుతున్నావా? నువ్వు రక్షణకు సిద్ధపడుతున్నావా? పాపక్షమాపణకు సిద్ధపడుతున్నావా?
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? మనం సిద్ధపడాలి. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే నువ్వు సిద్ధపడాలని, రక్షణకు నువ్వు సిద్ధపడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మిక ఉంచితే నువ్వు రక్షించబడతావు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు నిత్య జీవానికి వారసుడవుతావు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్యా నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిన్ను నీతిమంతుడిగా చేయాలని, నిన్ను పరిశుద్ధులుగా చేయాలని, నిన్ను పాపము నుండి విడుదల పొందాలని, శాపము నుండి విడుదల పొందాలని, రక్షించబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తునితో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు వినిపించబడుతుంది. ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు ఆ సమరయ పట్టణంలో గొప్ప కార్యాలు చేయబడినాయి. ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు, యేసుక్రీస్తు యొక్క బలియాగం గురించి ప్రకటించినప్పుడు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ప్రకటించినప్పుడు దెయ్యాలు కేకలు వేసుకుంటే వెళ్ళిపోయినాయి. యేసుప్రభు యొక్క సువార్త ప్రకటించినప్పుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పునరుద్ధానుడు, యేసుక్రీస్తు మహోన్నతుడైన సువార్త ప్రకటించినప్పుడు ఆ పట్టణంలో రోగులు స్వస్థత నొందారు. ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు, ఆయన నిన్ను బాగు చేసేవాడు, ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు. ఆయన అందు విశ్వాసం ఉంచితే దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, సర్వాధికారి దేవాను స్తోత్రములు, ప్రేమ స్వరూపిని స్తోత్రములు, దయాదక్షిణ పూరుడాను స్తోత్రములు. మాతో నువ్వు మాట్లాడినందు స్తోత్రాలు. ఎత్తబడిన మాటలు మా హృదయాలు ముద్రించండి, మా జీవితాలు ఫలింపు చేయండి. సజీవుడాను స్తోత్రం, పరిశుద్ధుడాను స్తోత్రం. ఎంతమంది వాక్యం విన్నారో వాళ్ళ జీవితాల్లోని కార్యాలు జరిగించను ఆయన. వాళ్ళు రక్షించబడడం సహాయించే వారు స్వస్థపరచు, అపిత్రాత్మ నుంచి విడిపించు, నీ కార్యాలు జరిగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మా అడ్రస్ పొన్నూరు 20వ వార్డు ఇస్లాంపేట. మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 61. మరలా ఇంకోసారి 82 97 37 65 61. ప్రైజ్ ది లార్డ్.